ఇక కేసీఆర్ ఉద్యమకారుడు కాదు ప్రజా గాయకుడు గద్దర్ సంచలన వ్యాఖ్యలు ఉద్యమ పదం అని చెప్పుకున్న కేసీఆర్ ఉద్యమ పదవం అని చెప్పుకున్న కేసీఆర్ అధికార పీఠంపై కూర్చున్నాక ఫక్తు రాజకీయం చేస్తున్నారు వచ్చే రెండేళ్ళు ప్రతి పల్లె తిరుగుతాం పాలకులను నిర్ణయిస్తామన్న గద్దర్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఎన్నికలు వచ్చే ప్రతిసారి అన్న కొద్దిగా యాక్టివ్ అవుతూ ఉంటాడు ప్రజల్ని చైతన్యపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కేసీఆర్ ఉద్యమకారుడు కాదని చెప్పి నువ్వు ఇప్పుడు చెప్తున్నావు మేము వెనుకనే చెప్పినాం ఏం ఉద్యమకారుడు స్ట్రాటజీలో మంచి ఉద్యమకారుడు కానీ డైరెక్ట్ వచ్చి కొట్లాడేటోడు కాదు మందిని జయిచూడు ఇక భయపెడుతున్న మహమ్మారి దినదినం పెరుగుతున్న కరోనా కేసులు ఒక్క రోజులో పదమూడు వేల రెండు వందల పదహారు మందికి పాజిటివ్ వైరస్ కారణంగా ఇరవై మూడు మంది మృతి డెబ్బై వేలకు చేరువలో యాక్టివ్ కేసులు అప్రమత్తంగా ఉండాలన్న వైద్యాధికారులు అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం ఇక ఇంకొక విషయం ఏంటంటే ప్రజలారా ఈ ఎవరైతే మామిడి రాజేందర్ రెడ్డి ఉన్నాడో మామిడి ఏది మిడ్పల్లిలో బగ్గుమన్న రైతులు చెరుకు రైతులు బగ్గుమన్నారు ఈ నెల పదిన మెట్పల్లిలో మంత్రి కేటీఆర్ కాన్వాయిపై చెప్పులు విసిరిన ఘటనలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిన్ నారాయణ రెడ్డి వెంపేట ఉపసర్పంచ్ ప్రవీణ్ ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు దీన్ని నిరసిస్తూ జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మెట్పల్లిలో రైతులు ఆందోళన దిగారంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం ఈ ఎవరైతే అరెస్ట్ చేసిరో వీళ్లకు వీళ్లకు లీగల్ సపోర్ట్ చేయడానికి సీనియర్ న్యాయవాదులు రెడీగా ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్లో అలా పేర్లు అనౌన్స్ చేయడం కంటే వాళ్ళు ఇప్పుడే వివరాలు పంపినారు లీగల్గా ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళ బెయిల్ కోసం కానీ లేకపోతే ఇతర చాలా హైకోర్టులో సీనియర్ అడ్వకేట్లు రెడీగా ఉన్నారు నారాయణ రెడ్డికి ఆ తర్వాత మిగతా ప్రవీణ్కు సపోర్ట్ చేయడానికి వాళ్ళని బెయిల్పై బయటకు తీసుకురానికి రెడీగా ఉన్నారు ఈ అంశాన్ని కూడా కొద్దిసేపట్లో మళ్ళీ ఆ రైతులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం